హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అజిత్ చవ. ఈరోజు మనం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో జరిగే జల్లికట్టు గురించి తెలుసుకుందాం. జల్లికట్టుకి ఆ రాష్ట్రంలో ఎంత విలువిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. తమిళనాడులో ఈ జల్లికట్టుకి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఒకనొక టైంలో 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టు బ్యాన్ చేసింది. అప్పుడు తమిళనాడు వాసులందరూ ఆర్కే బీచ్లో శాంతియుత ర్యాలీ చేసి ఆ దీక్షతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలగ చేసుకొని మళ్ళా జల్లికట్టుని ప్రారంభించడం జరిగింది. ఈ జల్లికట్టుకి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 400 నుంచి 100 ఏళ్ల మధ్యకాలంలో జల్లికట్టు నిర్వహించాలని ఆధారాలు ఉన్నాయి. ఈ క్రీడ నిర్వహించిన తొలి రోజుల్లో ఎద్దులు లొంగదీసుకున్న ధైర్యవంతులైన యువకులకు మహిళలు తమ భర్తలుగా ఎంచుకునేవారు. తర్వాతి కాలంలో యువకులు తమ ధైర్య సాహసాలు నిరూపించుకునే ఆటగా ఇది నిలిచిపోయింది. పూర్వకాలంలో ఎద్దు మెడకి బంగారం లాంటి విలువైన పట్టిని కట్టేవారు. ఎవరైతే ఆ ఎద్దును లొంగదీసుకొని ఆ పట్టిని తీస్తారో వాళ్ళు గెలిచినట్టు ప్రకటించి వారికి బహుమతిని అందజేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి పట్టి కట్టలేదు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో సుమారు 3500 ఏళ్ల నాటి శిలాఫలకాలపై ఎద్దులను మనుషులు తరుముతున్న దృశ్యాలు మరియు మనుషులు ఎద్దుల్ని లోబరుచుకున్న దృశ్యాలని చెక్కి ఉంచారు. భారీ జనం మధ్య ఎద్దులను వదలటం వల్ల అది బెదిరే అవకాశం ఉంది, కానీ వాటి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. జల్లికట్టు కోసం రైతులు ఎద్దుల్ని ఎంతో ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తారు. వాటిని బలంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాటి కాళ్ళు బలంగా కావటానికి వాటి చేత ఈత కూడా కొట్టిస్తారు. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎద్దుల పందాలు ఎంత ప్రత్యేకమైనవో తమిళనాడు రైతులకి జల్లికట్టు అంత ప్రత్యేకమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.